ఇప్పుడు మీరు నన్ను ఎవరన్నా అనుకుంటున్నారు కదా, మాట్లాడేది ఎవరో కాదు, నేను ఈ లెన్స్నే 1855 mm కెనాన్ లెన్స్. నేను ఇప్పుడు ఎవరి గురించి చెప్దామని వచ్చానంటే మా ఓనర్ గురించి చెప్దామని వచ్చాను. ఓనర్ ఎవడు అనుకుంటున్నారు? వీడే. వీడు రాస్తాడండి, పెన్నులు సరిపోవు, బుక్కులు సరిపోవు. ఎయిరా ఏ ఇంత టైప్ ఎందుకు వేస్ట్? ఎన్ని రీసెర్చ్ చేస్తాడు, పెన్నులతో ఇంకా అయిపోయేలాగా రాస్తాడు. కానీ చూడండి, దాంట్లో ఎంత రీసెర్చ్ ఉంటుందో చూడండి. సగం పేజీలు రాస్తాడు, సగం పేజీలు చేస్తాడు. ఇంకా తీయి, ఇంకా పెన్ను తీయి, స్టార్ట్ చేయి. అవును, ఇప్పుడు వాడు ఏమనుకోవాలి, ఏం రాస్తున్నాడు అనుకుంటే చూద్దాం. ఏం రాస్తున్నారా చూపిరా కొంచెం మాకు కూడా. తీ. ఏంటది, సినిమా తీస్తున్నాడంట, ఏదో రాశాడు స్టోరీ. అవును, స్టోరీ రాయాలనుకున్నావు, రాయి. మరి స్టోరీ ఒకటి సరిపోద్దు సినిమా తీయడానికి. ఏమేమి కావాలరా? అవి కూడా రాసుకున్నాడు. కొంచెం కళ్ళు చూసుకుంటే మంచిగా ఉంటుందని. ఓహో, వీడే బ్లర్ చేశాడు. ఏదో రాస్తున్నాడు. ఏదో రాశాడు. ఏంటిది, కలుపుకుంది మంచిగా. స్టోరీ ఓకే, స్క్రీన్ ప్లే ఓకే, ప్లానింగ్, కాస్టింగ్, సపోర్ట్, ఎక్సెట్రా. రాయడానికి కూడా బద్దకు ఇక్కడికి ఎక్సెట్రా అంట, ఎక్సెట్రా. అన్ని షార్ట్లు అన్నీ అయిపోయినాయి, రాసేసాడన్ని. కథ రెడీ అయిపోయింది అయితే, కథ, స్క్రీన్ ప్లే అన్నీ రాసేసాడు. కాస్టింగ్ కోసం ఎదుగుతున్నాడు. ఎతకడానికి ఏం కావాలి అంటే, ఇప్పుడు ఇస్తాడు చూడండి ఒకటి బ్రహ్మాస్త్రం. రే రే జాగ్రత్త అన్న కొత్త తొలగింది అనుకో. అది ల్యాప్టాప్, అదొకటి సరిపోద్దా? నెట్లో కదా ఎతకాలి కాబట్టి రోటర్ తెచ్చుకున్నాడు. అది తెచ్చుకోవడానికి బాధ చూడాలి మనం. వా, వేరే లెవెల్. తే కానీ ఎత్తుకు తొందరగా. ఏం చేస్తున్నారా? దొరికేశారనుకుంటా. వెళ్తున్నాడు ఆడుకో. యాడికి పోతున్నారా రే? ఓకే, అయిపోయింది. అన్ని సినిమాలు తీసేశాడు ఆల్రెడీ, అందుకే పెన్ డ్రైవ్ చదివింది. కార్డ్ రైడర్లు తీసుకొచ్చాడు, కార్డులన్నీ ఎక్కిచ్చేస్తాడు, కాపీ చేస్తాడు. బాగుంది. నన్ను కూడా కొంచెం చూపిరా. తెరిపేశాడు. స్క్రీన్ ప్రకారంగా మళ్ళీ ఎడిటింగ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్లో. కనిపిస్తుంది కదా అదే సాఫ్ట్వేర్. లోపల పంపించారా నన్ను? కనిపించకూడదు, ఎందుకు నేను తోస్తున్నాడు లోపలికి. అయిపోయింది, ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు. ఇవన్నీ బాగున్నాయి కానివ్వండి, వీడి నా బాధ ఏంటంటే, వీడు సినిమా తీసేటప్పుడు రే కళ్ళు రా బాబు, ఇటు మంచిగా మసగ్గా తుంది వెనక్కి వెళ్ళు, కొంచెం వెనక్కి, ఇంకా వెనక్కి పోరు కొంచెం. నా బాధ ఏంటంటే, వీడు ఒకడు వచ్చేటప్పటి నుంచి నన్ను వాడట్లా, ఎవరో తెలియాలా. కళ్ళు మూసుకోండి, మూసుకోండి కళ్ళు. రే క్యాబ్ పెట్టరా, తెరవండి, మసగ మసగ ఉందా తుడుచుకోండి. ఇగో ఈ పొడుగోడు
ఇప్పుడు కూడా వచ్చిన కాడి నుంచి నన్ను పుట్టి నన్ను వేసాడు బొత్తిగా. 55 to 250 mm లెన్స్ వచ్చినప్పటి నుంచి 18 to 55 లెన్స్ వదిలేస్తాను. ఎవరైనా వాడాలి కదా నన్ను కూడా వైడ్ యాంగిల్ చూడండి. నా బాధ అది. ఇక్కడికి కొంచెం మీరు చెప్పండి, మీరు చెప్తేనే నింటడం, కింద కామెంట్లు చేయండి అప్పుడే నింటడం. వాడుతున్నానికి మూల పడేసాడు దరిద్రుడు. సరే మరి మళ్ళీ చేద్దాం, బాయ్.